తులసీదళం రక్షతి రక్షిత ధర్మం ఏ హతో హి ధర్మో రక్ష రక్షిత హంతవ్యో మానో ధర్మ హతోవధీత్ మనస్మృతి చంపబడిన ధర్మం ఆ ధర్మాన్ని చంపిన చంపుతుంది రక్షించబడిన ధర్మం ఆ ధర్మాన్ని రక్షించిన వారిని రక్షిస్తుంది కనుక ధర్మం ఎప్పుడు చంపబడకుండా ఉండేందుకు మనం ధర్మాన్ని రక్షించాలి జ్ఞానం అన్నది ప్రత్యక్షంగా మోక్ష సాధనం ధర్మం అన్నది పరోక్షంగా మోక్ష సాధనం అంతేకాక ముక్త పురుషుల తదుపరి కర్తవ్యం అయితే మనిషి జ్ఞానకామిగా వెంటనే కాలేకపోయినా తాను నమ్మిన ధర్మాచరణ ధర్మాచరణను మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ విడరాదు కనుకనే బుద్ధ ధర్మం ప్రకారం ధర్మం శరణం గచ్చామి